టాలీవుడ్కి ఒకప్పుడు పెద్దగా గుర్తింపు ఉండకుండే ఇండియన్ సినిమా అంటే బాలీవుడే గుర్తుకొస్తుండే కానీ ఇప్పుడు టాలీవుడ్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అయింది ఇండియన్ సినిమాలో టాలీవుడే నంబర్ వన్ ప్లస్లో ఉంది టాలీవుడ్లో ఇప్పటి వరకు త్రీ మూవీస్ థౌసండ్ కూడా కలెక్ట్ చేస్తాయి బాహుబలి టూ త్రిబులర్ ఇప్పుడు రీసెంట్గా కలిగి మనం ఇప్పటివరకు టాలీవుడ్ లో చూసింది ఒక లెక్క ఇప్పటి నుంచి చూసేది ఒక లెక్క మనం ఇప్పటివరకు చూసింది కేవలం టీజర్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇలా ఎందుకు అంటున్నానంటే ఇప్పటి నుంచి టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న చాలా మూవీస్ కి థౌజండ్ క్రోబ్స్ కలెక్ట్ చేసే దమ్ము కెపాసిటీ ఉంది ఇలా ఏ ఇండస్ట్రీ కూడా లేదు ఇండియాలో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తానంటే మన టాలీవుడ్ నుంచి వచ్చే ఏ మూవీస్ కి థౌజండ్ క్రోబ్స్ కలెక్ట్ చేసే దమ్ము ఉంది కెపాసిటీ ఉంది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఇప్పటివరకు లక్కితే లైక్ చేసేయండి ఫస్ట్ థౌసండ్ క్రోప్స్ కలెక్ట్ చేసే మూవీ ఏదైనా ఉందంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పుష్ప టూ పుష్ప వన్తో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది పుష్ప టూ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా కానీ థౌజండ్ క్రోస్ కలెక్ట్ చేస్తుంది పాజిటివ్ టాక్ వస్తే అయితే బహుబన్ టూనే లేపిస్తుంది సో పుష్ప టూ మూవీ ఎలా ఉన్నా కానీ థౌసండ్ క్రోప్స్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ మూవీ గురించి ఎక్కువ మాట్లాడకుండా నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోతాం నెక్స్ట్ థౌజండ్ క్రూప్స్ కలెక్ట్ చేసే మూవీస్ ఏమైనా ఉన్నాయంటే అవి ప్రభాస్ గారి మూవీసే ఇక నుండి ప్రభాస్ గారు రిలీజ్ అయ్యే ప్రతి మూవీ కూడా థౌసండ్ గ్రోప్ కలెక్ట్ చేస్తుంది ఎక్సెప్ట్ రాజస్థాబ్ రాజస్థాప్ తొప్తే మిగిలిన అన్ని మూవీస్ కూడా థౌసండ్ గ్రోప్స్ కలెక్ట్ చేస్తాయి సలా థౌసండ్ గ్రోప్స్ కలెక్ట్ చేస్తుంది కల్కి టూ థౌసండ్ క్రోప్స్ కలెక్ట్ చేస్తుంది స్పిరిట్ మూవీ కూడా థౌసండ్ క్రోప్స్ కలెక్ట్ చేస్తుంది నాకు తెలిసి ప్రభాస్ గారు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఐదు థౌసండ్ క్రోప్స్ మూవీస్ కలెక్ట్ చేసి ఇండియాలోనే నంబర్ వన్ స్టార్ గా ఉంటాడు నెక్స్ట్ థౌసండ్ గ్రోప్స్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్న మూవీస్లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ దేవరా నిజం మాట్లాడుకోవాలంటే దేవరా మూవీకి కొంచెం లో ఛాన్సెస్ ఉన్నాయి థౌజండ్ క్రోస్ కలెక్ట్ చేసే దానిలో కానీ ఇప్పటి వరకు దేవరా మూవీ నుంచి రిలీజ్ అయిన ఏ అప్డేట్ కూడా ఏ కంటెంట్ కూడా డిసప్పాయింట్ చేయలేదు గ్లిమ్స్ కానీ పోస్టర్స్ కానీ మొన్న రిలీజ్ అయిన సాంగ్ కానీ ఇలా ఏది కూడా డిసప్పాయింట్ చేయలేదు సో మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా డిసప్పాయింట్ చేయకపోతే చాలా సింపుల్గా థౌజండ్ క్రోస్ కలెక్ట్ చేస్తుంది సో నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ వాట్ వాటు అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ ఈ మూవీకి సౌత్ నార్త్ అని తేడా లేకుండా విపరీతమైన అయిపోయింది ఈ మూవీ పాజిటివ్ టాక్ వస్తే చాలా సింపుల్ గా థౌసండ్ క్రోడ్స్ కలెక్ట్ చేస్తుంది కానీ ఈ మూవీ థౌసండ్ క్రోడ్స్ కలెక్ట్ చేస్తుందా అనేది మూవీకి వచ్చిన టాక్ పైన ఆధారపడి ఉంటది కానీ ఈ మూవీ డే వన్ ఏ రెండు వందల యాభై కోట్లను కలెక్ట్ చేస్తుంది ఇది మాత్రం పక్క ఇండియాలోనే డే వన్ ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా ఈ మూవీ ఉంటది ఇది మాత్రం పక్క నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ గారు మూవీ సలార్ మూవీ తర్వాత ప్రశాంత్ నిల్ వా టూ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కనుక ఈ మూవీ పైన విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పైగా ఈ మూవీ ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ విత్ ఇస్ డ్రీమ్ హీరో మామూలు మూవీ కేజీఎఫ్ సలారే ఆ రేంజ్లో తీస్తే ప్రశాంత్ నీల్ గారి తను తీసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది ఈ మూవీ కంటెంట్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు వదిలేస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ విత్ ఇస్ డ్రీమ్ హీరో ఈ మూవీ కంటెంట్ పైన నాకు చాలా నమ్మకం ఉంది ఈ మూవీ డామ్ షూర్గా థౌసండ్ క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది ఇది మాత్రం పక్క నెక్స్ట్ లిస్ట్ గేమ్ చేంజర్ ఈ మూవీ కూడా థౌసండ్ క్రోడ్స్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కానీ శంకర్ గారి మూవీస్ బాగుంటాయి ఇండియన్ టూ తప్పిస్తే మిగిలిన అన్ని మూవీస్ బాగుంటాయి భారతీయుడు ఒకే ఒకడు రోబో ఇలా అన్ని మూవీస్ బాగుంటాయి గేమ్ చేంజర్ మూవీ భారతీయుడు లాగా టాక్ వస్తే థౌసండ్ క్రోర్స్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది భారతీయుడు టూ లాగా టాక్ వస్తే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కలెక్ట్ చేస్తే ఆగిపోతుంది సో నెక్స్ట్ ఇన్ ద లెస్ట్ రామ్ చరణ్ సుకుమార్ గారి మూవీ రామ్ చరణ్ పెద్ద మూవీ తర్వాత సుకుమార్ గారు పుష్పట్టు మూవీ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పైన ఐ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పైగా ఈ మూవీ ఎంట్రీ సీన్ కోసం రాజమౌళి గారే విపరీతంగా వెయిట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఈ మూవీ కంటెంట్ ఎంత బాగుంటుందో ఈ మూవీ కంటెంట్ పైన నాకు చాలా నమ్మకం ఉంది ఈ మూవీ కూడా థౌజండ్ కోస్ చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది నాకు తెలిసి గేమ్ చేంజర్ కలెక్ట్ చేస్తుందో చే నాకైతే తెలియదు కానీ ఈ మూవీ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది సో నెక్స్ట్ ఇన్ అయిస్ట్ జయ హనుమాన్ జయ హనుమాన్ ఏంటి థౌజండ్ కోర్స్ ఏంటి ఆశ నేను చెప్తాను వినండి ప్రశాంత్ వర్మ గారు తేజస్ సజ్జతో హనుమంతుడు రిఫరెన్సెస్ అక్కడక్కడ పెట్టే ఫోర్ హండ్రెడ్ కోర్స్ని కలెక్ట్ చేశాడు ఇప్పుడేమో పాన్ ఇండియా హీరోగా హనుమంతుడు సినిమా పార్ట్ వన్ పెద్ద హిట్ అయి పార్ట్ టూ కోసం దేశం మొత్తం వెయిట్ చేస్తుంది అలాంటి మూవీతో జయ హనుమాన్ తో ప్రశాంత్ వర్మ తీసి థౌసండ్ కలెక్ట్ చేయడం చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇన్ ద లేస్ట్ రాజమౌళి గారి మహేష్ బాబు గారి మూవీ ఈ మూవీ ఎలా ఉన్నా గానీ థౌసండ్ గ్రూప్స్ కలెక్ట్ చేస్తుంది కానీ ఈ మూవీ రెండు వేల ముప్పైలోనో నలభైలోనో వస్తుంది కాబట్టి ఈ మూవీ గురించి మాట్లాడుకోవడం కూడా బెస్ట్ సో దట్స్ గైస్ నేను చెప్పిన లిస్ట్ లో కాకుండా ఇంకా ఏదైనా మూవీ థౌసండ్ గ్రూప్స్ కలెక్ట్ అని మీకు అనిపిస్తుందా కామెంట్ చేసి చెప్పండి అలా కాకుండా నేను చెప్పిన లిస్ట్ లో ఈ మూవీ అంత సీన్ లేదు ఈ మూవీ ఏంటి థౌజండ్ క్రూప్స్ అని మీకు అనిపిస్తుందా అది కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ టాటా బై బై తెలుగు